నేను నహి నహి అంటున్నా. ఆ జాను కోసం వెళ్ళావు కదా, వెళ్ళు. వెళ్ళి ఎలా తెచ్చుకుంటావో తెచ్చుకో. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వు లేకుండా నేను ఏమీ చెయ్యలేను. గుడికొచ్చిన అమ్మాయిలతో ఎంత చీప్ గా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. అట్లీస్ట్ మెయింటైన్ సమ్ డీసెన్సీ ఇన్ టెంపుల్స్. మేడం, నేను మీ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చాను మేడం. ఇదిగోండి మేడం. మేడం, 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 మేడం. హలో మేడం. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడికి ఎలా వచ్చావు? మేడం, మీతో మాట్లాడాలని వచ్చాను మేడం. నీకు బుద్ధి ఉందా లేదా? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎవరమ్మా ఇతను? తెలి తాతయ్య, ఉదయం గుడికి వెళ్ళిన దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. నా వెంట పడద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇప్పుడు ఏకంగా ఆశ్రమానికే వచ్చేసాడు. ఏయ్, ఎవట్రా నువ్వు? ఎందుకు విసిగిస్తున్నావు మేడంని? నేను విసిగించట్లేదు సార్, మేడంతో మాట్లాడదామని వచ్చాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ ఏంటి నువ్వు మాట్లాడేది? కొంపదీసి ఇతను అగర్వాల్ మనిషా ఏమిటి? అయ్యో, అగర్వాల్కి నాకు ఏ సంబంధం లేదు సార్. నేను అగర్వాల్ మనిషినైతే మేడం గుడిలో మర్చిపోయిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తిరిగి ఎందుకు ఇస్తాను సార్? ఏమో, నన్ను నమ్మించడానికి కొత్త నాటకాలు ఆడుతున్నాడేమో. నీలాంటి వాళ్ళని నాకు దగ్గర చేసి నన్ను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారేమో. అయ్యో, అలాంటిదేం లేదు మేడం. రై, ఆడిన నాటకాలు చాలు, ముందు బయటికి నాడు. సార్, నేను చెప్పేది వినండి సార్. మేడం, రెండు నిమిషాలు మేడం, మాట్లాడేసి వెళ్ళిపోతాను. నడవరా బయటికి, నడవ. ఆకు ప్రేమ్, ప్రేమ్. అతను ఏం చేయొద్దు, అతను అగర్వాల్ మనిషి కాడు. జాను, నీకు తన గురించి తెలీదు. తెలుసక్క, తను చాలా మంచివాడు. ఆ రోజు మనందరం టెంపుల్ కు వెళ్ళినప్పుడు శాంటీ నుంచి నన్ను కాపాడింది ఇతనే. నేను తన మెళ్ళో తల్లి కడతాను. వద్దు ప్లీజ్, నన్ను పెళ్ళొద్దు. తను లేకపోతే శాంటీ చేతిలో నా లైఫ్ స్పాయిల్ అయ్యేదక్క. ఆ రోజు కూడా నేను మీతో మాట్లాడాలని వచ్చాను మేడం, కానీ తను డేంజర్లో ఉండేసరికి తన్ని సేవ్ చేసి మీతో మాట్లాడలేకపోయాను. నువ్వు మా జానును సేవ్ చేసావంటే మా అందరికి హెల్ప్ చేసిన వాడివి బాబు. అనవసరంగా నీతో తప్పుగా ప్రవర్తించాను. అయ్యో పర్వాలేదు సార్. ఐఎమ్ రియల్లీ సారీ బ్రదర్, నువ్వు చేసిన హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేంది. ఐఎమ్ రియల్లీ సారీ అండి, మీ గురించి తెలియక మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అయ్యో, మీరు నన్ను అండి అని పిలుస్తున్నారండి మేడం. నా పేరు శ్రీరామ్, శ్రీరామ్ అని పిలవండి. ఇంతకీ అసలు నువ్వెవరు? మీనాక్షితో ఏం మాట్లాడాలని వచ్చావు? లాస్ట్ మంత్ మీనాక్షి మేడంతో కలిసి మీరందరూ ప్రకృతి వైద్యం క్యాంప్ కండక్ట్ చేశారు కదా సార్, నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని. అక్కడున్న నీటి కాలుష్యం వల్ల, ఆ కాలుష్యం వల్ల వచ్చే అంతుచిక్కని రోగాల వల్ల చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను మేడం. అప్పటి నుంచి కష్టపడి చదివి మా ప్రాంతంలో ఉండే సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాటన్నింటినీ రూపుమాపాలనుకున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ ఎవరూ కనిపించకూడదనుకున్నాను. అందరినీ సంతోషంతో చూడాలని కలలు కన్నాను, కానీ నా కల కలగానే మిగిలిపోయింది మేడం. నేను చదువుకున్న చదువు నా వల్ల కష్టాన్ని తీర్చలేకపోయింది. నేను సంపాదించుకున్న జ్ఞానం వాళ్ళని సంతోషంగా చూడలేకపోయింది. Oh,
చిరకాలంగా ఉన్న వాళ్ళ సమస్యల్ని తీర్చే క్యాపబిలిటీ నాకు లేదు అని డిసప్పాయింట్ అవుతున్న టైంలో మీరక్కడ ప్రకృతి వైద్యం క్యాంపు పెట్టిన విషయం తెలిసింది మేడం. మీరక్కడ సమస్యల గురించి మీడియాతో మాట్లాడిన విషయం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. గవర్నమెంట్ మీకు అవార్డు ప్రకటించిందన్న విషయం, గవర్నమెంట్తో కలిసి మీరక్కడ సమస్యల్ని సంపూర్ణంగా తొలగించడానికి ప్రాజెక్టు మొదలు పెడుతున్న విషయం తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. కానీ ఆ టైంలో మీరు అరెస్ట్ అయ్యారని తెలిసి చాలా నిరుత్సాహపడ్డాను. అప్పటి నుంచి మిమ్మల్ని ఒకసారి కలవాలని, మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను మేడం. మీరు ప్రకృతి వైద్యం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మీకు హెల్ప్గా ఉండాలనుకుంటున్నాను మేడం. నీ ఆలోచన బాగానే ఉంది శ్రీరామ్, కానీ ప్రకృతి వైద్యం ప్రాజెక్టు ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా లేదు. ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోవచ్చు మేడం, కానీ మీరు తలుచుకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. వందల మంది జీవితాలని బాగు చేసే ఆ ప్రాజెక్ట్ని మీరు ముందుండి నడిపిస్తుంటే మీ కుడతా భక్తిగా సాయం చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతాను మేడం. కాదనకండి మేడం. అది కాదు శ్రీరామ్. ప్లీజ్ మేడం, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. సర్లే అమ్మ మీనాక్షి, తను సాయపడతానంటున్నది కూడా మంచి పని కోసమే కదా, ఎందుకు కాదనాలి? ఒకరికిద్దరు తోడైతేనే ఏ పనైనా ముందుకు సాగుతుంది. ఏమయ్యా శ్రీరామ్, నీ ఆలోచన ఉంటే చెప్పావు కదా, అవసరం అయినప్పుడు మీనాక్షి నీకు తప్పకుండా ఫోన్ చేస్తుందిలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను, బాయ్. ప్రేమ్, ప్రేమ్. ఏంటి మేడం? ఏంటి ప్రేమ్, ఇంకా రెడీ అవ్వలేదు? త్వరగా రెడీ అవ్వు, బయలుదేరాలి కదా. ఎక్కడికి మేడం? అదేంటి ప్రేమ్ అలా అడుగుతున్నావు? నువ్వు అప్పుడు వేసిన టెండర్ ఈ రోజే కదా అనౌన్స్ చేసేది. ఏంటి ప్రేమ్ ఆలోచిస్తున్నావు? మేడం సారీ. మేడం సారీనా? ఏమైంది మేడం? ఆ రోజు టెండర్ వేయలేదు మేడం. నువ్వు అనేది ఆ రోజు నీకు ఆ ఫైల్ ఇచ్చింది టెండర్ వేయమనే కదా. మేడం అది ఆ రోజేదో వర్క్ హడావుల్లో పడి తర్వాత వేద్దామనుకుని మర్చిపోయాను మేడం. మర్చిపోవడం ఏంటి ప్రేమ్, నువ్వు జోక్ చేయట్లేదు కదా. లేదు మేడం, ఫైల్ నా దగ్గరే ఉన్నట్టుంది. డిపాజిట్ చేయాల్సి ఉంటే కంపెనీలో రూపాయి లేకపోయినా మా ధనరాజ్ మావయ్య పేరు మీద ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ కాదు నా ప్రాణమైన ప్రాపర్టీస్ ని అమ్మేసి నీకు టెండర్ వేసే అవకాశం కల్పించాను. ఎందుకో తెలుసా? నీ కోసం, నీ భవిష్యత్తు కోసం
జాను వాళ్ళ నాన్న మీద నువ్వు చేసిన ఛాలెంజ్ కోసం. ఆ టెండర్ నీకొస్తే అంత తక్కువ కాలంలో బిజినెస్ పరంగా నువ్వు ఇంప్రూవ్ అవుతావు, బిజినెస్ ఫీల్డ్ లో నీకంటూ ఒక స్థాయి వస్తుంది అని. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను, బట్ నువ్వింత ఫూలిష్ గా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావని నేను అనుకోలేదు. అసలు నేను నీకు ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక్కసారైనా దీని మొహం చూసావా? తీసుకెళ్లి మూలన పడేశావు. ఇప్పుడు నేను అడిగాను కాబట్టి ఇది నీకు గుర్తొచ్చింది, లేదంటే పట్టించుకునేవాడివి కూడా కాదు. ఇంత నెగ్లిజెన్సీతో లైఫ్ లో పైకి ఎదగలేవు ప్రేమ్. మీనాక్షి మేడం ఉందిలే చూసుకుంటుంది, మనం కాలక్షేపం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే లైఫ్ లో చాలా పెద్ద దెబ్బతింటావు. నేను నిన్ను నమ్మి హర్షచంద్ర గారితో ఛాలెంజ్ చేశాను. నీ దగ్గర కెపాసిటీ ఉంది, సాధించే సత్తా ఉందని వాళ్ళ నాన్న దగ్గర 6 నెలల గడువు తీసుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎంత కష్టపడుతున్నావు? ఎంతవరకు నీ ఛాలెంజ్ లో నెగ్గే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు గెలవాలని నేను అనుకుంటే సరిపోదు ప్రేమ్. గెలవాలనే తపన నీలో ఉండాలి, నీ ప్రేమను గెలిపించుకోవాలనే కసి నీకుండాలి. ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడి ప్రేమ కబుర్లు చెప్పినంత ఈజీ మాత్రం కాదు లైఫ్ లో ఎదగడం అంటే. మనం ఏం చేయకుండానే మన లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయనుకోవడం చాలా పొరపాటు. ఆలోచన అదుపు తప్పకుండా బుర్రా బుద్ధి కంట్రోల్లో ఉంచుకోవాలి. చెప్పిన మాట శ్రద్ధగా వినాలి. చేసే పని కష్టపడి అంకిత భావంతో పనిచేయాలి, లేదంటే ఎవరు ఎవరిని బాగు చేయలేరు. మేడం, 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 మీకు గుడ్ న్యూస్ మేడం. ఆ టెక్స్టైల్ టెండర్ మనకే వచ్చింది మేడం. నిజమా? నిజమా మూర్తి, నువ్వు చెప్పేది నిజమే మేడం. ఇప్పుడే మన ఆఫీసర్స్ చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే మీనాక్షి గారి మీద ఇది మీ నిజమైన గెలుపు అనుకోవచ్చు. అవును మూర్తి, ఈ గెలుపులో ఏదో తెలియని కిక్ కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నాకు వరుసగా అపజయాలు ఎదురవుతున్నాయి కదా, అందుకే ఈ సక్సెస్ వాల్యూ కొత్తగా అనిపిస్తుంది. మీనాక్షిని ఎన్నిసార్లు టార్గెట్ చేసినా ఏదో విధంగా మిస్ అయిపోతుంది అనుకుంటున్న టైంలో తనకి చాలా స్ట్రాంగ్ గా దెబ్బ పడింది. అవును మేడం, ఈ టెండర్ కోసం తను చాలా ట్రై చేశారు. అల్లిగా డిజైన్స్ 0 రెవెన్యూలో ఉన్నా కూడా తన సెంటిమెంట్ ప్రాపర్టీ నమ్మి మరీ టెండర్ కోసం డిపాజిట్ చేశారు. ఇదంతా ఆ ప్రేమ్ గాడి లైఫ్ సెట్ చేయడం కోసమే కదా మూర్తి. ఈ టెండర్ వస్తే వాణ్ణి బిజినెస్ ఫీల్డ్ లో హై పొజిషన్ కి తీసుకెళ్లాలి అని ప్లాన్ చేసింది. పాపం, ఇప్పుడు ప్రాపర్టీ లాస్ అయింది, టెండరు మిస్ అయింది, ఆ ప్రేమ్ గాడి కెరియర్ అడ్రస్ లేకుండా పోయింది. ఒకే దెబ్బకి 3 పిట్టలు మూర్తి. 1 shot 3 birds. మూర్తి, ఇంకా ఈ విషయం తనకి తెలిసిందో లేదో, తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది మూర్తి? ఎలా ఏముంది మేడం, మీరు ఇక్కడ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఆవిడ ఇక్కడ అంత డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇన్ని రోజులు తను నన్ను కొట్టిన దెబ్బలకి ఈ ఒక్క దెబ్బతో లెవెల్ అయిపోయింది మూర్తి.
జాను షాదీ మ్యాటర్లో, గౌతమి మర్డర్ విషయంలో, అన్నింటిలో తను పైచేయి సాధించింది కదా. వాటన్నింటికీ పర్ఫెక్ట్ కౌంటర్ పడింది. తర్వాత వేద్దామనుకుని మర్చిపోయాను మేడం. మావయ్య నన్ను క్షమించండి. మావయ్య నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. మీరిచ్చిన ప్రాపర్టీస్ని కాపాడుకోలేకపోయాను. ఒక పక్కన అల్లికా డిజైన్స్ పతన స్థానంలో ఉండి, మరోపక్క ప్రేమ్ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన టైంలో మీ ప్రాపర్టీస్ని ప్రేమ్ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తే మీరు సంతోషిస్తారనుకున్నాను. కానీ క్యా మీనాక్షి, క్యా కర్ రహి హో? పాపం, నువ్వు చేసిన ఛాలెంజ్ కోసం, ఆ ప్రేమ్గాడిని గెలిపించడం కోసం నీ మామ ప్రాపర్టీ సేల్ చేసి మరీ డిపాజిట్ కట్టావు. ఇప్పుడు ఆ డిపాజిట్ లాస్ అయ్యావు, టెండర్ కూడా మిస్ అయ్యావు. నీలాంటి కష్టం శత్రువుకి కూడా రాకూడదు మీనాక్షి. గౌతమి విషయంలో నేను కొంచెం నెగ్లెజెన్సీతో ఉండడం వల్ల నువ్వు ఎవిడెన్స్లో సంపాదించావు, కానీ నన్ను గెలవడం అంత ఈజీ కాదు మీనాక్షి. ఏదో అన్ఫార్చునేట్లీ టూ గోల్స్ పడినంత మాత్రాన ప్రీ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయితే కానీ ఎవరు విన్ అయ్యారు, ఎవరు లాస్ అయ్యారు చెప్పలేం. ఇప్పుడు జస్ట్ మీ మామ ఎంతో నమ్మకంతో ఇచ్చిన ప్రాపర్టీ లాస్ అయ్యావు. ఇన్ ఫ్రంట్ దేర్స్ ఎ క్రాకడైల్ ఫెస్టివల్. ముందు ముందు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. ప్రేమ్ జానుల పెళ్లి చేస్తాను అని నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఛాలెంజ్ చేసావో, నిన్ను అంత వీక్ చేస్తాను, జీరోకి తీసుకొస్తాను. జీరో నుండి మళ్ళీ పాయింట్స్ గెయిన్ చేసి రైజ్ అయ్యే టాలెంట్ నీకుంది. కానీ ఇస్ బార్ మే తుమ్కో మోకా నహీ దేతి అభి, ద వార్ ఈజ్ ఇన్ మై సైడ్. ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడి ప్రేమ కబుర్లు చెప్పినంత ఈజీ మాత్రం కాదు లైఫ్ లో ఎదగడం అంటే. నిజమే మేడం, మీరు నా కోసం, నా భవిష్యత్తు కోసం అంతగా ఆలోచిస్తుంటే నేను చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాను. అల్లికా డిజైన్స్కి ఉపయోగించాల్సిన ప్రాజెక్ట్ని కూడా నా కోసం యూజ్ చేశారు. బట్ నేను టెండర్ మిస్ చేసి చాలా లాస్ చేశాను. సారీ మేడం, సారీ. మీనాక్షి అక్క అలా మాట్లాడిందని బాధగా ఉందా? తను అలా మాట్లాడినందుకు నీకు బాధగా ఉండొచ్చు ప్రేమ్, కానీ ఆ మాటల్లో నిజం ఉంది. మనిద్దరినీ అంతగా ఇష్టపడే అక్క అలా అందంటే తను ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకో ప్రేమ్. అసలు ఇంత ఇంపార్టెంట్ వర్క్లో ఎలా నువ్వు నెగ్లిజెన్సీగా ఉన్నావు?
టెండర్ వేయకపోతే చాలా నష్టం జరుగుతుందని నీకు తెలుసు కదా, ఎందుకు ఇవన్నీ ఆలోచించలేదు? నీ వల్లే ఆలోచించలేకపోయాను. నీ వల్లే ఆ విషయం మర్చిపోయాను. నీ వల్లే టెండర్ వేయలేకపోయాను. అవును, ఆ రోజు నువ్వు చూపించిన యాటిట్యూడ్ వల్లే నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. నువ్వు అనవసరంగా నా మీద కోప్పడ్డం వల్లే నా ఆలోచనల నిండా నువ్వు ఉండిపోయి నేను ఆ విషయమే మర్చిపోయాను. మాట్లాడొద్దు, నువ్వు అసలు నా కళ్ళ ముందే ఉండొద్దు. ఇప్పటికే నీ వల్ల నేను చాలా లాస్ అయిపోయాను. ఎప్పుడు లేంది, ఫస్ట్ టైం మీనాక్షి మేడం ముందు తలదించుకోవాల్సి వచ్చింది. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో 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 వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆశ పాసం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిజంగానే ప్రేమ్ నా వల్లే టెండర్ మర్చిపోయాడా? నా బిహేవియర్ వల్లే తను ఇంత బాధపడాల్సి వచ్చిందా? తను మనల్ని దెబ్బ కొట్టాలని వేసిన ప్లాను తిప్పి కొట్టిన ప్రతిసారి ఏదో ఒక విధంగా మనల్ని టార్గెట్ చేయాలని చూస్తుంది. ఆ అగర్వాల్ మైండ్లో ఈ ఆలోచన రాకముందే మనం తనని దెబ్బ కొట్టాలి. అగర్వాల్ ఇప్పుడు ఒక టౌన్షిప్ కన్స్ట్రక్షన్ చేస్తోంది. అదొక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఎటువంటి ల్యాండ్ పర్మిషన్స్, బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఒక బినామీ పేరు మీద కన్స్ట్రక్షన్ చేయిస్తోంది. నాకు ఇలా ప్రశాంతత లేకుండా చేస్తున్నా ఆ మీనాక్షిని నేను వదిలిపెట్టను. తన మీద రివెంజ్ తీర్చుకున్నప్పుడే నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది.